మంచిర్యాల జిల్లా మందమరి పోలీస్ స్టేషన్ పరిధిలోని శనివారం ఉదయం కార్డన్ సెట్ నిర్వహించారు. బెల్లంపల్లి ఏసీపీ భాలు యాదవ్ ఆధ్వర్యంలో సుమారు 90 మంది పోలీసులు ఇంటింటికి వెళ్లి తనిఖీలు చేశారు. 4 పాత నేరస్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. డాక్యుమెంట్ సరిగ్గా లేని 92 బైకులతో పాటు 10 ఫోర్ వీలర్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా అనుమానితులు ఉన్నారా లేదా ఏదైనా నేరం అక్కడ తలదాచుకున్నదా అనే అనుమానంతో కార్డన్ సెట్ నిర్వహించామని పేర్కొన్నారు. ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని ఫ్రెండ్లీ పోలీస్ లో భాగంగా ఈ కార్డన్ సెట్స్ నిర్వహించినట్లు ఏసీపీ భాలు యాదవ్ తెలిపారు. మందమరి పట్టణంలో ఉన్నటువంటి రాజన్న కాలనీ విద్యానగర్ అంటారు, ఇక్కడ ఉదయాన్నే 4 గంటల నుంచి 7 గంటల వరకు కార్డన్ సెట్ చేశారు. సబ్డివిజన్లో ఉన్నటువంటి ఎస్ఐలు సిఐలు అదేవిధంగా హెడ్ కానిస్టల్ కానిస్టల్ అందరం కలిసి దాదాపు 80 మంది కార్డన్ సెట్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సెట్లో దాదాపుగా 300 నుంచి 350 ఇళ్లను సెట్ చేయడం జరిగింది. అందులో దాదాపుగా 92 వెహికల్స్, అంటే 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్ మొత్తం కలిపి 92 వెహికల్స్ వితౌట్ డాక్యుమెంట్స్ లేనటువంటి వెహికల్స్ అన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ నోటీస్ ఇస్తాము. ఆ నోటీస్ ఏంటంటే వారం రోజుల్లో కనుక ఆ డాక్యుమెంట్స్ సరిగ్గా చేసుకోకపోయినట్లయితే ఆ వెహికల్ సీజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఒక నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే ఎలక్షన్లో ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ అదేవిధంగా శాంతిని భంగం కలుగుకుంటా ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరుపుకోవడం కోసం అందరి సహాయ సహకారాలు కావాలనే ఉద్దేశంతో, అదేవిధంగా ఎవరైతే చెడునిడత కలుగునటువంటి రౌడీలు, అదేవిధంగా గుండాలు, అదేవిధంగా సస్పెక్ట్లు, అదేవిధంగా ఎవరైతే యూ టీజర్సు ఇతరులాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా హెచ్చరిక చేయడం జరిగింది. ఎక్కడ కూడా ప్రశాంతమైన వాతావరణానికి భంగం కలిగించినట్టయితే వాళ్ళ పని ఉపాధి పొందుతామని చెప్పేసి కూడా హెచ్చరించడం జరిగింది. ఎవరైతే లాయల్ పబ్లిక్ ఉంటారో, మంచి పబ్లిక్ ఉంటారో వాళ్ళందరూ భయపడకుండా నిర్భయంగా పోలీస్ సహాయ సహకారాలు తీసుకొని మీరు ముందుకు పోవాలని చెప్పేసి కూడా వాళ్ళని కోరడం జరిగింది. కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కాలనీ వాసులకు ఏసీపీ బాల్ యాదవ్ సూచించారు. ఈ కార్డన్ సెట్స్ లో 2 సిఐలు, 7 ఎస్ఐలు, 80 మంది పోలీస్ ఫోర్స్ పాల్గొన్నారు.